దేశంలోని వివిధ నగరాల మధ్య హైస్పీడ్ రైల్ కారిడార్లను రైల్వే శాఖ నిర్మిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు అందులో చోటు దక్కడం లేదు. విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి ముఖ్య నగరాలు, వివిధ వ్యవసాయ వాణిజ్య కేంద్రాలు, 5 నౌకాశ్రయాలు, 5 కోట్ల జనాభా కలిగిన ఏపీపై రైల్వే శాఖ చిన్నచూపు చూస్తుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి నిత్యం ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడిచే కీలక మార్గాలు ఏపీలో ఉన్నప్పటికీ పట్టించుకోవటం లేదు. విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్, చెన్నై మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటుంది. ఆయా మార్గాల్లో వెళ్లే రైళ్లలో సీట్ల రిజర్వేషన్ కు ఎప్పుడూ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుంది. రాయలసీమ వాసులు గుంటూరు, విజయవాడ చేరుకునేందుకు బెంగళూరు, విజయవాడ లైన్ కీలకంగా ఉంది. ఆయా మార్గాల్లో రైళ్ల వేగం గరిష్టంగా 110 నుంచి 120 కిలోమీటర్లు మించకపోవడంతో ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతోంది. హైస్పీడ్ రైలు కారిడార్ వస్తే ఇప్పుడున్న ప్రయాణ సమయంలో 300 తగ్గుతోంది. విమానాలు, సొంత వాహనాల్లో వెళ్లేవారు కూడా హైస్పీడ్ రైళ్లలో ప్రయాణించే అవకాశం ఉంటుంది. హైస్పీడ్ రైల్ కారిడార్ ను గంటకు కనీసం 250 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా నిర్మిస్తారు. లెవెల్ క్రాసింగ్లు ఉండవు. ట్రాక్ పైకి మనుషులు లేదా జంతువులు రాకుండా ఇరువైపులా ప్రహరీ నిర్మిస్తారు. ముఖ్యమైన స్టేషన్లలో మాత్రమే రైళ్లు ఆగుతాయి. ముంబై, అహ్మదాబాద్ మధ్య 508 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు జరుగుతున్నాయి. 2028 నాటికి పూర్తి చేసి బుల్లెట్ రైలు నడపాలని కేంద్రం భావిస్తోంది. ఇవే కాకుండా ఢిల్లీ, వారణాసి మధ్య 958 కిలోమీటర్లు, నాగ్పూర్, ముంబై మధ్య 736 కిలోమీటర్లు, ఢిల్లీ, అహ్మదాబాద్ మధ్య 886 కిలోమీటర్లు, ఢిల్లీ, అమృత్సర్ మధ్య 480 కిలోమీటర్లు, హైదరాబాద్, ముంబై మధ్య 711 కిలోమీటర్లు, వారణాసి, హౌరా మధ్య 760 కిలోమీటర్లు, చెన్నై, మైసూర్ మధ్య 435 కిలోమీటర్ల కారిడార్లను ఆమోదించారు. వాటిలో కొన్నింటికి డీపీఆర్లు పూర్తి కాగా మరికొన్నింటికి సర్వేలు జరుగుతున్నాయి. ఇటీవలే కొత్తగా హైదరాబాద్, బెంగళూరు మధ్య 618 కిలోమీటర్లు, నాగపూర్, వారణాసి మధ్య 855 కిలోమీటర్లు, అమృత్సర్, జమ్మూ మధ్య 190 కిలోమీటర్లు, పట్నా, గౌహతి మధ్య 850 కిలోమీటర్ల హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించారు. అందులో హైదరాబాద్, బెంగళూరు కారిడార్ ఏపీ పరిధిలోని కర్నూల్, అనంతపురం జిల్లాల్లో 275 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే చెన్నై, మైసూర్ కారిడార్ చిత్తూరు మీదుగా వెళుతోంది. హైస్పీడ్ రైళ్లతో ప్రయాణ సమయం తగ్గనుంది. విజయవాడ నుంచి విశాఖకు 350 కిలోమీటర్ల దూరం ఉండగా రైలు ప్రయాణానికి 6 నుంచి 7 గంటలు పడుతుంది. హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తే గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడం వల్ల కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. విజయవాడ, సికింద్రాబాద్ మధ్య 348 కిలోమీటర్ల దూరం ఉండగా రైలులో 5 నుంచి 6 గంటల సమయం పడుతుంది. రోడ్డు మార్గం 280 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి సమాంతరంగా హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మిస్తే గంట 15 నిమిషాల్లో చేరుకోవచ్చు. విజయవాడ, చెన్నై మధ్య 431 కిలోమీటర్ల దూరం ఉండగా రైలు ప్రయాణానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. అదే హైస్పీడ్ రైలు మార్గం ఉంటే 2 గంటల్లో చేరుకోవచ్చు. విజయవాడ నుంచి రాయలసీమ మీదుగా బెంగళూరుకు 735 కిలోమీటర్ల దూరం ఉంది. రైలు ప్రయాణానికి 12 నుంచి 14 గంటలు పడుతుంది. హైస్పీడ్ రైలు అయితే 3 నుంచి 4 గంటల్లో చేరుకోవచ్చు. రాయలసీమలోని పలు ప్రాంతాలకు చెందిన వారు విజయవాడకు 2 గంటల్లో చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏపీ లాంటి భౌగోళిక ప్రాంతం ఉండే కేరళలో సుదూర ప్రాంతానికి వేగంగా చేరుకునేందుకు సెమీ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఏపీలోని నగరాలకు వాటిని తీసుకురావాలనే అంశాన్ని ఇక్కడి ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదు. హైస్పీడ్ రైలు అవసరాన్ని కేంద్రానికి నివేదించి అందుకోసం ఒత్తిడి చేయాల్సిన నేతలు ఆ దిశగా కనీసం ఆలోచించటం లేదన్న విమర్శలు ఉన్నాయి.